time of globalization. ప్రపంచంలో వాళ్ళ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళందరూ వచ్చేసి ఒకటే చోటు ఇవాళ రేపు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు కదా. మన హైదరాబాదే తీసుకోండి, ఇక్కడ డిఫరెంట్ స్టేట్ వాళ్ళందరూ కనిపిస్తారు. మరాఠీలు కానీ, గుజరాతీస్ కానీ, తమిళియన్స్ కానీ, బెంగాలీస్ కానీ అందరూ హైదరాబాద్లోనే కనిపిస్తుంటారు. స్టేట్ ఏంటి, డిఫరెంట్ కంట్రీ వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్ కంట్రీ వాళ్ళు, డిఫరెంట్ స్టేట్ వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల మన సిటీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ కుజీన్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఒక సిటీలో హైదరాబాద్లోనే ఇంత వెరైటీ ఉందంటే, ఒక కంట్రీ తీసుకోండి, కంట్రీ ఏంటి, ఒక కాంటినెంటే తీసుకోండి, ఎస్ ఒక్క కాంటినెంట్లో ఇన్ని రకాల డిఫరెంట్ వెరైటీస్ ఉంటే అక్కడ ఉన్న కల్చర్ ఎంత వైబ్రెంట్గా ఉంటుంది, ఫుడ్ ఎంత కలర్ఫుల్గా ఉంటుంది. ఎస్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఆస్ట్రేలియన్ కుజీన్. హాయ్, వెల్కమ్ టు వరల్డ్ కిచెన్ వావ్ ఏమి రుచి. నా పేరు ఉద్విత, అండ్ ఈ వీక్ మొత్తం మనం ఆస్ట్రేలియన్ కుజీన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆస్ట్రేలియా, ద బిగ్గెస్ట్ ఐలాండ్ అండ్ స్మాలెస్ట్ కాంటినెంట్. ఆస్ట్రేలియాలో రకరకాల డిఫరెంట్ కంట్రీస్ ఇమిగ్రెంట్స్ అందరం రావడం వల్ల అక్కడ కుజీన్ కూడా చాలా వెరైటీ ఉందన్నమాట. మీకు తెలుసా, ఆస్ట్రేలియాలో బ్రిటిష్ వాళ్ళు చాలా ఎక్కువ టైం వరకు రూల్ చేశారు, అందుకే ఆస్ట్రేలియన్ కుజీన్ మీద బ్రిటిష్ కుజీన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. దీంతో పాటు ఆస్ట్రేలియన్ కుకింగ్లో వెజిటేరియన్ ఎక్కువగా ఉండకుండా నాన్ వెజిటేరియన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆస్ట్రేలియాలో వాటర్ కొంచెం తక్కువ కాబట్టి పంటలు ఎక్కువగా పెరగవు, అందుకే వాళ్ళు మీట్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. ఎక్కువగా క్యాటిల్ రేస్ చేస్తూ దాన్నే ఫుడ్కి కూడా యూజ్ చేస్తారనమాట. సో ఈ వీక్ మొత్తం మీకు బోల్డ్ అని ఆస్ట్రేలియన్ కబుర్లు చెప్తాను. కానీ ఫస్ట్, ఇందాక చెప్పాను కదా బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్తో ఆస్ట్రేలియన్ కుజీన్ తయారైందని, అలా బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్తో ఒక పైని చూపిస్తారు. జనరల్గా అయితే పై మనం స్వీట్ డిజర్ట్కి యూజ్ చేస్తాం కదా, ఈసారి మీకు ఒక సేవరీ ఐటెం చూపిస్తాను. కొంచెం స్పైసీగా, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. దీని పేరే మీట్ పై. సో ఈ ఆస్ట్రేలియన్ మీట్ పైకి ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో ఫస్ట్ నేను కొంచెం బటర్ని యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ మీట్ పై ఏదైతే ఉందో వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలన్నమాట. అసలు దేంతో తింటారు, ఏంటి సంగతి అని అనుకుంటున్నారా? దీన్ని అలాగే కట్ చేసేసుకుని ఒక మెయిన్ డిష్ లాగా, ఇప్పుడు మనం మెయిన్ అంటే ఫస్ట్ అన్నం పెట్టుకుని పక్కన పప్పు కూర సాంబార్ అన్ని పెట్టుకుంటాం కదా, వీళ్ళు అవే యూజ్ చేయరు. ఉట్టి ఒకే మీట్ పైలో మొత్తం వచ్చేస్తుంది అనమాట. అన్ని ఒక్కటే తినేస్తే కడుపు నిండిపోతుంది. సో ఇందులో కొంచెం బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడేంటి విస్క్ పట్టుకుంటుంది, జస్ట్ మనం ఎగ్ యూజ్ చేసినప్పుడు విస్క్ అనుకుంటున్నారు కదా, ఇక్కడే మనం మీట్ యూజ్ చేసినప్పుడు అది పొడి పొడిగా రావడానికి నేను ఇక్కడ విస్క్ యూజ్ చేస్తున్నాను అనమాట. విస్క్తో అలా ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ చేసుకుంటే అలా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం మీట్ యూజ్ చేస్తున్నాను అనుకుంటున్నారా, నేను ఇక్కడ ల్యామ్ని యూజ్ చేస్తున్నాను. మటన్ కీమా అంటారు కదా, మటన్ కీమానే దీన్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా బటర్లో మనం వేసుకున్న ఈ ల్యామ్ కీమా ఏదైతే ఉందో చాలా టెండర్ ఉంటుంది కదా, ఎటువంటి బోన్సే ఉండవు కాబట్టి సూపర్ టెండర్ ఉంటుంది, ఫాస్ట్ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. కానీ కుక్ అయ్యే ముందర ఇది బోల్డ్ వాటర్ రిలీజ్ చేస్తుంది. అమౌంట్ టెన్షన్ పడకండి, వాటర్లో అది ఇంకా కుక్ అయ్యి ఇంకా బటర్ ఫ్లేవర్ కూడా కలిసిపోయి ఇంకా టేస్టీగా తయారవుతుంది అనమాట. మనం ఫస్ట్ పర్ఫెక్ట్గా కుక్ చేసేసుకుందాం. మీట్ కుక్ అవుతూ కలర్ మారుతుంది కానీ ఇంకా వాటర్ ఉందన్నమాట, ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి. వాళ్ళంత జ్యూసెస్ అనమాట, జనరల్గా ఇది మనం వేసుకున్న కీమా జ్యూస్ అనమాట, మొత్తం ఎవాపరేట్ అవ్వాలి. అంతవరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. సో పర్ఫెక్ట్గా కుక్ అయ్యి టెండర్గా కూడా అవుతుంది అనమాట. ఇందాక ఫుల్ వాటర్ వాటర్ వచ్చేస్తుంది కదా, మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. పర్ఫెక్ట్, కలర్ కూడా పర్ఫెక్ట్గా మారిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. వెజిటేబుల్స్ ఏంటి ఇప్పుడు ఏంటి అని అనుకుంటున్నారా? ఫస్ట్ మీట్ కొంచెం టైం పడుతుంది కదా కుక్ అవ్వడానికి, ఆ టైంలో వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకుంటే ఫస్టే అది ఇంకా సాఫ్ట్ అండ్ టెండర్ అయిపోతుంది, దాని ఫ్లేవర్ కొంచెం తక్కువ అయిపోతుంది అనమాట. అందుకే మీట్ని బటర్లో కొంచెం కమ్మగా మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం దీంట్లో ఫస్ట్ స్పూన్ తీసుకుని వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాను అనమాట, సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు. ఈ మీట్ పైలో మన లోకల్ స్టఫింగ్కి ఈ మొత్తం ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను అనమాట. ఈ స్టఫింగ్లో కొంచెం పెద్ద పెద్దగా ఉంటే పీసెస్ అలా పళ్ళకి తగులుతూ ఉంటాయి కదా, సో జస్ట్ అలా లైట్ క్రంచ్ కోసం అండ్ ఫ్లేవర్ కోసం అన్ని ఫైన్గా చాప్ చేసుకున్నాను. అదొకటే లెక్క, ఎలా కట్ చేసుకోవాలంటే ఒక్కొక్కటి డిఫరెంట్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ సన్నగా తరుక్కోవాలి. సో బటర్లో మీట్లో అండ్ ఈ వెల్లుల్లిపాయలు అన్నీ కలిపేసి బోల్డంత ఫ్లేవర్ వస్తుందన్నమాట. జనరల్గా మనం వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్న వెంటనే ప్యాన్లో ఒక డిఫరెంట్ అరోమా వస్తుంది కదా, దానికంటే అది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, బికాస్ ఆల్రెడీ బటర్ అండ్ మీట్ ఇందులో ఉంది కదా. ఇక్కడ నేను ప్రతి ఒక్క వెజిటబుల్ని ఫుల్గా కుక్ చేసుకోవట్లేదు, ఎందుకంటే నేను దీని తర్వాత అవెన్లో పెట్టుకుని బేక్ చేసుకుంటాను. అందుకని ఇప్పుడు కుక్ చేసేసుకుంటే దాని స్ట్రక్చర్ ఏమవుతుంది, అంత బాగుండదు కదా. అందుకే ఇప్పుడు నేను దీంట్లో లైట్గా ఆల్మోస్ట్ ఆల్ కుక్ అవుతూ
ఆ బ్యూటిఫుల్ అరోమా రిలీజ్ అవుతున్న టైంకి ఉల్లిపాయలు యాడ్ చేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు యాడ్ చేసేసుకున్నాం కదా, సరే మిక్స్ చేసేసుకున్నాను. అనియన్స్, సో అనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిపోతున్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం దీంట్లో క్యారెట్ని యాడ్ చేసుకున్నాం అనమాట. క్యారెట్ మంచి క్రంచ్ యాడ్ చేస్తుంది, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మంచి కలర్ని యాడ్ చేస్తుంది కదా. సో క్యారెట్ ఇలా యాడ్ చేసుకుందాం. ఎక్కువగా ఆస్ట్రేలియన్ కుకింగ్లో మనం మిగతా కుజీన్స్ని చూస్తున్నట్టుగా ఫుల్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఫుల్ ఎక్కువగా యాడ్ చేయాలన్నమాట. జస్ట్ ఎక్కువగా రూట్ వెజిటబుల్స్ని యూజ్ చేస్తారనమాట. రూట్ వెజిటబుల్స్ వల్ల తొందరగా ఎంత ఎక్కువ వాటర్ కూడా పట్టదు, తొందరగా కుక్ కూడా తొందరగా రెడీ కూడా అయిపోతాయి కదా. అందుకే ఇలా మంచి కలర్ఫుల్ క్యారెట్ని యాడ్ చేద్దాం ఇందులో. ఇప్పుడు మనం దీన్ని ఫ్లేవరింగ్ చేసుకుందాం అనమాట. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను సెలరీ స్టిక్స్ని. ఈ సెలరీ స్టిక్స్లో బోల్డ్ అంత ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఆహా, సూపర్బ్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఫుల్ గ్లోబలైజేషన్ ఎక్కువగా అయిపోవడంతో మనకి దొరికే ఇంగ్రీడియంట్స్ ఉట్టి మన ఓటి లోకల్ ఇంగ్రీడియంట్సే కాదు, ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంటి దగ్గర సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి అనమాట. ఇప్పటి వరకు సెలరీ స్టిక్స్ మీకు కనిపిస్తూనే ఉండొచ్చు, కానీ ఎప్పుడు తీసుకోలేదు కదా. ఈ వీక్ తర్వాత మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. దీంట్లో నేను ఇప్పుడు సెలరీ స్టిక్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మీకు సెలరీ స్టిక్ దొరకకపోతే కొత్తిమీర కాయలు ఉంటాయి కదా, మనం ఎప్పుడు వాష్ చేసి పడేస్తుంటాం, దాంట్లోనే బోల్డ్ అంత ఫ్లేవర్ ఉంటుంది, బోల్డ్ అంత హెల్త్ కూడా ఉంటుంది. అది కూడా యాడ్ చేసుకుని ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. కానీ ఇంత ఎక్కువగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట, చాలా టెండర్గా ఉంటాయి కదా. దీని తర్వాత నేను ఇప్పుడు ఫ్లేవరింగ్ యాడ్ చేయడం మొదలెడతానమాట. రోజ్మెరీ ఫస్ట్, నేను యూజ్ చేస్తున్నాను డ్రైడ్ రోజ్మెరీని. డ్రైడ్ రోజ్మెరీ యాక్చువల్గా అయితే ఇట్లా స్ప్రిగ్ లాగా ఉంటుందన్నమాట. మన కరివేపాకు ఎలా చిన్న చిన్న ఆకులు ఎలా సపరేట్ సపరేట్గా ఉంటాయో అలాగే ఉంటుందన్నమాట ఇది కూడా, కానీ కొంచెం పొడుగు పొడుగుగా ఉంటుందన్నమాట. ఈ రోజ్మెరీని నేను యాడ్ చేసుకుంటున్నాను, మరి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనం వామ్ ఎంత కొంచెం యాడ్ చేసుకుంటాం ఫ్లేవరింగ్కి, అంత కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట ఈ రోజ్మెరీని. క్రష్ చేసేసుకుని ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు. నెక్స్ట్ ఇందులో నేను పెప్పర్. నేను అన్నాను పైలో యూస్ చేస్తున్నానని, మీట్ పైకి లోపల స్టఫింగ్కి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా పొడి పొడిగా ఉంటే సరిపోదు, అందుకే దీని అంతా బైండ్ చేసేసుకున్నాను అనమాట. బైండింగ్కి నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను మైదాని. కొంచెం మైదా యాడ్ చేసిన వెంటనే అంత దగ్గరకు వచ్చేసి పెట్టుకోవడానికి లోపల వేసుకోవడానికి ఫిల్లింగ్కి ఈజీగా అయిపోతుంది అనమాట. ఇట్లా మైదా, సో ఇలా మైదాని మనం కొంచెం ఫ్రై చేసుకుందాము. సో దట్ మనం వేసుకున్న డిఫరెంట్ ఫ్లేవర్స్, వెజిటబుల్స్ కానీ, రోజ్మెరీ కానీ, సాల్ట్ అండ్ పెప్పర్ కానీ, అన్ని ఫ్లేవర్స్ మొత్తం ఆ మైదాకి కూడా తగలాలి. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఆ పచ్చి వాసన ఏదో వస్తుందో అది కూడా పోవాలన్నమాట. ఈ వాటర్ కొంచెం యాడ్ చేసుకుందాం, వెరీ లిటిల్. ఇప్పుడు ఇలా చూసారా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. స్టార్టింగ్లో మైదా ఇంకా మంచినీళ్ళు యాడ్ చేసే ముందర ఇది కొంచెం సపరేట్గా వచ్చేస్తుంది కదా, పొడి పొడిగా ఉండింది కదా. ఇది యాడ్ చేసుకున్న వెంటనే దగ్గరకు వచ్చేస్తుంది ముద్దలాగా, పర్ఫెక్ట్. మనం ఆఫ్ చేసేసుకున్నాం. కూల్ అయ్యేంత టైంలో అసలు ఈ మీట్ పైకి కావాల్సిన బేస్ అండ్ పైన లేయర్ మీకు చూపిస్తాను. నేను ఇక్కడ హోమ్ మేడ్ పేస్ట్రీ షీట్ తయారు చేసుకున్నాను. సూపర్ మార్కెట్లో కూడా పేస్ట్రీ షీట్స్ ఇవాళ రేపు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి, బేకరీ షాప్స్లో కూడా దొరుకుతున్నాయి అనమాట. యాడ్ చేసుకుందాం స్టిక్ కాకుండా, ఇలా కింద అతుక్కోకుండా జాగ్రత్తగా ఇలా వేసేసుకుందాం. దీన్ని ఫస్ట్ గుడ్ బాయ్ అని ప్యాక్ చేసి ఒక రోలింగ్ పెన్ తీసుకుని దీన్ని రోల్ చేసుకుందాం. యాక్చువల్గా ఇప్పుడైతే మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రపంచంలో ఎన్నో డిఫరెంట్ కుజీన్స్లో, ఒక్కొక్క కుజీన్లో ఆల్మోస్ట్ ఆల్ సేమ్ పద్ధతైనా ఒక డిఫరెంట్ వెరైటీ ఉంటుందన్నమాట. నేను ఇక్కడ ఒక కుకీ కట్టర్ తీసుకుంటున్నాను, దీని ఇలా నీట్ రౌండ్ షేప్లో కట్ చేసేసుకుంటున్నాను. దీన్ని ఇంకా ఎన్నో వెరైటీస్కి యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ కాకుండా. రోల్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని పై మోల్డ్లో పెట్టుకోవాలన్నమాట. చూడ్డానికి ఇలా ఉంటుంది, ఇలా కింద పైన ప్లేట్ సపరేట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఎందుకు వస్తుంది అంటే బేక్ చేసుకున్న తర్వాత జస్ట్ ఎలక్ట్రోనియన్ పుష్ చేసుకుంటే మొత్తం పై వచ్చేస్తుంది బయటికి. దీంట్లో కొంచెం బటర్ యాడ్ చేసుకుందాం మనం, జస్ట్ లిటిల్ బటర్ గ్రీస్ చేసుకోవడానికి. ఇందాక అన్నాను కదా ఈజీగా బయటికి రావడానికి ఈ బటర్ హెల్ప్ చేస్తుంది అనమాట. కొంచెం మైదా కూడా తీసుకుందాం మనం, కొంచెం వెరీ లిటిల్ ఆఫ్ మైదా. దీన్ని మనం డస్ట్ చేసేసుకుందాం మొత్తం.
ఇలా అన్ని సైడ్స్ మనం కొంచెం స్ప్రెడ్ చేసేసుకుందాం. చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఈ పై మోల్డ్లో వేసుకుందాం. నీట్గా అన్ని సైడ్స్ వచ్చేటట్టుగా మనం దీన్ని స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆ డిజైన్ ఏదైతే ఉందో దాని మీద కొంచెం ప్రెస్ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేసుకుంటే షేప్ కూడా వస్తుంది. ఓకే, ఇలా బయటకు వస్తే ఏం టెన్షన్ పడకండి, దాన్ని మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. జనరల్గా అయితే నైఫ్ ప్యాలెట్ నైట్ అవన్నీ యూజ్ చేసి కట్ చేస్తారు. ఇది ఇంత సాఫ్ట్ అండ్ టెండర్గా ఉంది కదా, ఇలాగే కట్ చేసేసుకుందాం. ఇలా ఉండాలన్నమాట చూడడానికి. ఇక్కడ కప్ ఏదైతే ఉందో, ఈ మోల్డ్ ఏదైతే ఉందో దాని మీద ఇంకొక చిన్న కప్పు పెట్టినట్టుగా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్న ఈ బ్యూటిఫుల్ ల్యాంప్ కీమాతో మిక్స్చర్ దీంట్లో ఫిల్ చేసేద్దాం. పర్ఫెక్ట్. దీని మీద ఇంకొక లేయర్ యాడ్ చేసుకుందాం. మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా, దీంట్లో బుజ్జి లేయర్ ఉంది కదా, ఆ బుజ్జి లేయర్ ఇప్పుడు పెట్టేసుకుందాం అన్నమాట. ఇలా మైదానే కాబట్టి స్టిక్ అయిపోతుంది అన్నమాట. సీల్ చేసేసుకుందాం మనం. సో ఇలా చూస్తే లోపల ఇంత బ్యూటిఫుల్ మిక్స్చర్ ఉందని ఏం తెలియదు అన్నమాట, సర్ప్రైజ్లా వస్తుంది. ఎస్, అయిపోయింది కదా. ఇలాగే బేక్ చేసేసుకుంటే దీనికి మంచి కలర్ రాదనమాట. దీనికి కొంచెం మేకప్ చేద్దాం. ఆ మేకప్కే నేను ఇక్కడ పెట్టుకున్నాను ఎగ్ మిక్స్చర్ని. ఎగ్ వైట్ ఇంకా ఎగ్ యోక్ మామూలుగా ఫోర్ తెల్లలు ఇలా కలిపేసేస్తే ఇలా మిక్స్చర్ తయారైపోతుంది అన్నమాట. దాంతో దీని మీద పెయింటింగ్ చేద్దాం. బేకరీ ఐటమ్స్లో సగం వరకు అన్నీ అలా షైనీగా తయారవుతాయి కదా, దాని మీద ఇలా ఎగ్ వాష్ వేస్తారనమాట. దీంతో మంచి కలర్ వస్తుంది అండ్ మంచి షైన్ కూడా వస్తుంది. సో దిస్ ఇస్ డన్. ఇప్పుడు నేను అవన్నీ ఆల్రెడీ 200 డిగ్రీస్కి ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. సో దీని ఒక 20 to 25 మినిట్స్ వరకు బేక్ చేస్తే పర్ఫెక్ట్ మీట్ పై తయారవుతుంది. ఈ బేకింగ్ చేసే టైంలో పైన లేయర్ అండ్ కింద లేయర్ ఒకటే కుక్ అవుతుంది అనమాట. ఆల్రెడీ లోపల అది పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా, సో ఇంకా ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఆ రెండు లేయర్స్ కుక్ అయ్యేంత వరకు, బేక్ అయ్యేంత వరకు మనం దీన్ని అవెన్లో పెట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇలా అన్ని సైడ్స్ సపరేట్గా వచ్చేస్తే ఈ పై పర్ఫెక్ట్గా బేక్ అయిన అనమాట. సో వచ్చేసింది అన్ని సైడ్స్. మనం దీన్ని కొంచెం ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేస్తే అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇందాక సూపర్ హాట్గా ఉండింది కదా, కొంచెం కూల్ అయ్యి వార్మ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు నేను తీసి పక్కన పెట్టుకున్నాను. ప్లేట్ చేసి కూడా పెట్టేశాను అనమాట. పై పర్ఫెక్ట్ కాంబినేషన్ నా ప్రకారం మంచి ఫ్రైస్ అనమాట. పొటాటో ఫ్రైస్తో పాటు తింటే సూపర్గా ఉంటుంది అండ్ ఫ్రెష్ సాలెడ్. సో అందుకని లెటస్ అండ్ ఫ్రైస్ రెండు పక్కన పెట్టేశాను. కొంచెం కెచప్తో తింటే వా ఏమి రుచి అని అనాల్సిందే. సో ఫస్ట్ మనం మీట్ పై చేసుకున్నాం కదా ఆస్ట్రేలియన్ స్టైల్. దీని తర్వాత మీకు సూప్ లాంటి సూప్ చూపిస్తాను, దాని పేరే పై ఫ్లోటర్. ఇది మనం ముందు ఒకటి తయారు చేసుకున్నాం కదా పై, ఆ పైకి ఇది కొంచెం ఎక్స్టెన్షన్ అనమాట. ఎక్కడైనా కుజీన్లో వేరే కల్చర్స్ కలిసిపోయినప్పుడు ఆ దేశం కల్చర్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కొత్త డిషెస్ తయారవుతాయి అనమాట. ఇప్పుడు చూడండి, మన ఇండియన్ ఫుడ్లో యాక్చువల్గా అయితే నూడిల్స్ ఏం లేదు, యాక్చువల్గా చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ నుంచే. కానీ మన నూడిల్స్ని కూడా కొంచెం బాయిల్ చేసి కొంచెం ఎక్స్ట్రా మసాలాస్ యాడ్ చేసి ఇండియన్ వర్షన్ తయారు చేసుకుంటాం అనమాట. సో ఇండియన్ అండ్ చైనీస్ మిక్స్ చేసుకుని మనం ఎలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నూడిల్స్ తయారు చేసుకుంటామో పైస్లో కూడా అలాంటి డిఫరెంట్ కైండ్స్ తయారు చేసుకుంటారు ఆస్ట్రేలియన్ కుకింగ్లో. యాక్చువల్గా అయితే పైస్ ఆస్ట్రేలియన్ కుకింగ్లో కాదు, ఇలా బ్రిటిష్ అండ్ అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి పైస్ ఆస్ట్రేలియన్ కుజిన్లో పార్ట్ అయింది. అందుకని వాళ్ళు అలా సింపుల్గా తినకుండా దాన్ని కొంచెం ఆస్ట్రేలియన్ ట్విస్ట్ ఇస్తారనమాట. ఆ ట్విస్ట్నే మనం ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ మీట్ పై నేర్చేసుకున్నాం కదా, దీని తర్వాత ఆ పైకి కొంచెం ఎక్స్ట్రా మేకప్ ఎక్స్ట్రా జాజ్ యాడ్ చేయడానికి మనం పై ఫ్లోటర్ని నేర్చుకుందాం. సో ఈ పై ఫ్లోటర్కి ఫస్ట్ మనం ఆ ఫ్లోటింగ్ చేసే లిక్విడ్ తయారు చేసుకోవాలి కదా, అదే ఇప్పుడు తయారు చేసుకుందాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం. నేను ఇక్కడ చికెన్ని యూస్ చేస్తాను అనమాట. ఇందాక నేను యూస్ చేశాను ల్యామ్ని, ల్యామ్ కీమాని యూస్ చేశాను కదా, దాంతో మీట్ ఫ్లేవర్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా నేను స్మార్ట్గా ఇంకొకటి తయారు చేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లో ల్యామ్ ఫ్లేవర్ ఉంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పై ఫ్లోటర్లో నేను చికెన్ ఫ్లేవర్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. దీంట్లో చికెన్ ఇంకా పీస్ అంటే బటానీస్, ఈ రెండింటికి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఈ రెండింటితోటే ఈ బ్యూటిఫుల్ ఫ్లేవర్ తయారు చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా కొంచెం సపోర్టింగ్ యాక్టర్స్ తా మిగతా ఇంగ్రీడియంట్స్తో పాటు. దీంట్లో నేను యాడ్ చేసుకున్నాను ఫస్ట్ బటర్. బటర్ని యాడ్ చేసేసుకున్నాం కదా. బటర్ని యాడ్ చేసుకున్న వెంటనే వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వచ్చేస్తాయన్నమాట.
కొంచెం సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు, దీన్ని కొంచెం ఫ్రై చేసేసుకున్నాం మనం. ఆహా, బట్టర్ అండ్ ఆనియన్స్ ఇలా ఉంటుంది. ఈ బ్యూటిఫుల్ అరోమా రిలీజ్ అయిన వెంటనే మనం దీంట్లో ఉల్లిపాయలు యాడ్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ ఉల్లిపాయలు యాడ్ చేసేసుకున్నాం ఇందులో సన్నగా తరుక్కున్న ఆనియన్స్. నేను ముందు ఆనియన్స్ ముందు గార్లిక్ని ఫుల్గా ఫ్రై చేసుకోలేదు అనమాట, ఫుల్గా కుక్ చేసుకోలేదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, ఇది సూప్, ఇది ఒక పై ఫ్లోటర్ లాగా ఉంటుంది కాబట్టి దీంట్లో ఆల్రెడీ లిక్విడ్ చాలా ఉంటుంది అనమాట. ఆ లిక్విడ్లో బాగా మరుగుతుంది. సో ఎక్కువగా కుక్ చేసుకోకుండా జస్ట్ అది ఫ్రై అయితే హీట్కి బటర్కి తగిలిన వెంటనే అది ఒక బ్యూటిఫుల్ అరోమా రిలీజ్ చేస్తుంది కదా, అంతవరకు మనం దీన్ని ఫ్రై చేసేసుకుందాం. సో ఎస్, తొందరగా అయిపోతుంది అనమాట. దీని తర్వాత నేను ఇందులో చికెన్ని యాడ్ చేస్తున్నాను. చికెన్ బ్రెస్ట్ పార్టే నేను పీసెస్ పీసెస్గా కట్ చేసుకున్నాను, బోన్లెస్ పార్టే దీన్ని యాడ్ చేసేసుకున్నాను ఇందులో. దీన్ని కూడా మనం కుక్ చేసేసుకుందాం. సో చికెన్ ఫస్ట్ ఫ్రై చేసుకోవడంతో బటర్లో కొంచెం గమ్మగా ఉంటుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఇందులో గార్లిక్ ఇంకా ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు ఇంకా వెల్లుల్లిపాయల ఫ్లేవర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చిన్న ముద్దలా ఉంది కదా, ఫ్రై అయిన తర్వాత సపరేట్ సపరేట్ అయిపోతుంది. దిస్ విల్ టేక్ ఒక 1 to 2 minutes. 1 to 2 minutes ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఓకే, క్యారెట్స్ కూడా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి ఫ్లేవరింగ్ టైం మొదలైందనమాట. ఫ్లేవరింగ్కి నేను స్మార్ట్గా 3 రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఒకటి వచ్చేసి సెలరీ స్టిక్స్. సెలరీ స్టిక్స్లో బోల్డ్ అంత ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఇంత చిన్న గ్రీన్ పీసెస్లో ఎంత ఫ్లేవర్ ఉంటుందంటే మీరే షాక్ అయిపోతారు. సో నెక్స్ట్ టైం ఇంటికి సెలరీ స్టిక్స్ని తీసుకొచ్చి మీ కుకింగ్లో యూజ్ చేయండి, అప్పుడు మీరే సర్ప్రైజ్ అవుతారు. దీన్ని కూడా యాడ్ చేద్దాం, సెలరీ స్టిక్స్. తర్వాత కొంచెం రోజ్మెరీ. రోజ్మెరీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ స్పైస్. ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియన్ కుకింగ్లో రోజ్మెరీని చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటారనమాట. సో మనం కూడా దీన్ని కొంచెం క్రష్ చేసి దాంట్లోని ఆయిల్స్ బయటికి తీసుకొచ్చి మనం యూస్ చేద్దాం. వావ్. తర్వాత బిర్యానీ ఆకు. ఆస్ట్రేలియన్ కల్చర్ ఇస్ అస్ సచ్, రకరకాల డిఫరెంట్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఆస్ట్రేలియన్ కుకింగ్ మీద చాలా ఉందన్నమాట. సో మన బిర్యానీ ఆకు కూడా ఆస్ట్రేలియన్ కుకింగ్లో యూస్ చేస్తారు, మనం కూడా దీన్ని యూస్ చేసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఉప్పు. ఉప్పు తర్వాత నెక్స్ట్ నేను యూస్ చేస్తాను పెప్ప. పెప్పని యూస్ చేద్దాం ఇందులో. ఓకే, సాల్ట్, పెప్ప, రోజ్మెరీ, బేలీఫ్ ఇవన్నీ వేసుకున్నాం కదా బిర్యానీ ఆకుతో పాటు. ఒక క్విక్ మిక్స్. ఇప్పుడు మీకు గుర్తుందా, స్టార్టింగ్లో నేను మీకు చికెన్ చూపిస్తూ బటానీస్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది, పీస్కి కూడా దీంట్లో ఎక్కువగా యూస్ చేస్తారని. ఇప్పుడు పీస్ వచ్చే టైం వచ్చేసిందనమాట. బటానీస్ ఇలా యాడ్ చేసేసుకుందాం. దీన్ని కచ్చిగా యూస్ చేయకుండా నేను దీన్ని ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూపిస్తాను చూడండి, కొంచెం ఇలా సాఫ్ట్ ఉందనమాట. ఆల్రెడీ ఇది కుక్ అయిపోయింది. సో ఇంకా కొంచెం రోస్ట్ చేస్తే, ఈ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఈ మిక్స్చర్లో రోస్ట్ చేస్తే ఇంకా ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది, ఇంకా కొంచెం కుక్ అవుతుంది. ఫస్ట్ మనం బటర్లో ఫ్రై చేసుకుని దాని ఫ్లేవర్స్ ఇంకా బాగా బయటకు వచ్చేటట్టుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా. దీని తర్వాత నేను ఇంకా ఇందులో ఫుల్ ఆఫ్ ఫ్లేవర్ ఉన్న చికెన్ స్టాక్, ఇంకా కొంచెం వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకున్నాను, అన్నీ చేసుకున్నాం. స్టాక్ని ఇందులో యాడ్ చేసుకుని ఇంకా ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్ తయారు చేసుకున్నాను. దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఎంతసేపటి వరకు బాయిల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? చికెన్లో ఉన్న స్టార్చ్ ఇంకా దానిలో ఉన్న లిక్విడ్ మొత్తం అంతా రిలీజ్ అయిపోయి పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు, అండ్ జస్ట్ సింపుల్ గుడ్డి గుర్తు, ఈ పీస్ ఏవైతే ఉన్నామో ఈ పీస్ని ప్రాపర్గా మ్యాష్ అయిపోవాలన్నమాట. మొత్తం వేసుకున్న లిక్విడ్కి లైట్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా మ్యాష్ అయిపోయేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసేసుకుందాం. సో ఇందాక చెప్పాను కదా ఇది పై ఫ్లోటర్ అని. సో పై ముందుగానే స్మార్ట్గా మనం తయారు చేసుకుని ఒకటి పెట్టుకున్నాం కదా, ఈ పైతో పాటు దీన్ని సర్వ్ చేస్తారనమాట. సో బౌల్లో దీన్ని వేసేసుకుందాం. ఫస్ట్ చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి సపరేట్గా అయిపోయింది, మొత్తానికి ఒక లైట్ గ్రీన్ కలర్ వచ్చేసింది మనం వేసుకున్న బటానీ వల్ల. స్మెల్స్ అమేజింగ్. మొత్తం ఆ బటానీ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా కుక్ అయ్యి దాని అరోమా అయితే అన్నింటినీ డామినేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ పైన మధ్యలో పెట్టేసుకుందాం. ఓకే, సాస్,
of parsley. Simple ga chala healthy ga tayar chestunnam kada lopalemo meat pie koncham lamb use chesi and pie floater chesi chicken use chesi chala yummy ga undi. Next time yarena chicken soup order chesthe utti soup e vastundi kani ila pie plus pie floater meer tayar chesaru ankonde full ga surprise avtaru and em antaru wow em ruchi ani. Welcome to World Kitchen. Wow, Emi Ruchi. Na peru Udvita and ee week mottam manam Australian cuisine explore chestam.